వ్యూవర్స్, నైన్త్ వీక్ నామినేషన్స్ లో టోటల్ గా 10 మెంబర్స్ నామినేట్ అవడం జరిగింది. ఈ రోజు నామినేషన్స్ అయితే చూసాము, ఇప్పటికి కూడా హౌస్ మేట్స్ సింపుల్ రీజన్స్ కి నామినేట్ చేసుకుంటూ ఉన్నారని నాకు అనిపించింది. మీకేమనిపించింది? ఎవరి నామినేషన్ పాయింట్స్ ఫేక్ గా ఉన్నాయి, ఎవరి కరెక్ట్ గా ఉన్నాయి అనేది కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే ఓపెనింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడైతే షాకింగ్ ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇనాయాని అందరూ టార్గెట్ చేయడంతో ఇక్కడ ఇనాయా టాప్ ప్లేస్ కి పోటీ పడుతూ ఉంది, ఏకంగా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక రేవంత్ అయితే యాజ్ యూజువల్ గా ఎప్పుడు టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు, అలాగే ఈ వీక్ కూడా టాప్ 1 ప్లేస్ లోనే ఉన్నాడు. నెక్స్ట్ ఆదిరెడ్డి 3rd ప్లేస్ లో ఉండగా 4-5 ప్లేసెస్ కి గీతూ శ్రీసత్య పోటీ పడుతూ ఉన్నారు. నెక్స్ట్ 6-7 ప్లేసెస్ కి బాలాదిత్య కీర్తి వీరిద్దరు పోటీ పడుతూ ఉండగా 8-9-10 ప్లేసెస్ లో రోహిత్ ఫైమా మరీనా ఈ ముగ్గురు ఉన్నారు. అంటే ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నట్టే. సో ఓవరాల్ గా ఓటింగ్ చూసినట్లయితే రేవంత్ ఈ వీక్ కూడా టాప్ లోనే ఉన్నాడు. అంటే ఇంకా ఈ సీజన్ కి రేవంతే విన్నర్ అని ఫిక్స్ అవ్వచ్చు. ఇక హౌస్ లో అందరూ తనని టార్గెట్ చేసేలా చేసుకోవడం, అలాగే ప్రేక్షకుల ద్వారా ఓటింగ్ రప్పించుకోవడంలో ఇనాయా బాగా సక్సెస్ అయ్యి తన ఓట్ బ్యాంక్ ని రోజు రోజుకి పెంచుకుంటూ పోతూ ఉందని నాకు అనిపించింది. ఇక్కడ మీ ఒపీనియన్ ని కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఆదిరెడ్డి విషయానికి వస్తే అనఫిషియల్ లో టాప్ ప్లేస్ లో ఉన్నప్పటికీ హౌస్ లో ఎప్పుడు లాస్ట్ లో సేవ్ అవుతున్నాడు, కాబట్టి తనకు అఫీషియల్ గా ఓటింగ్ పడుతుందా లేదా అనే డౌట్ అయితే వస్తూ ఉంది. ఇక కీర్తి బాలాదిత్య వీరిద్దరికి కాన్స్టాంట్ గా ఓటింగ్ జరుగుతుంది, ఇదే విధంగా గానీ జరిగితే వారిద్దరు డేంజర్ లో పడే అవకాశం కూడా ఉంది. ఇక డేంజర్ జోన్ లో ఉన్న రోహిత్ ఫైమా మరీనా ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.